హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు పాలకూర, మన తోటలో నుంచి తెచ్చుకున్న పాలకూర ఎలా వండుకోవాలో చూద్దామండి. నేను మన తోటలో నుంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని ఇలా పాలకూర చేసుకుంటున్నాను. పాలకూర ఏంది, అందరు చేసుకుంటారు కదా, నువ్వేంది చూపించేది అని అనుకుంటుండ్రా. అవునండి, అందరు చేస్తారు, కాకపోతే ఒకరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. నేను కూడా రెండు మూడు రకాలు చేస్తాను. ఒకసారి పాలకూర బంగాళదుంప వేపుడు చేస్తా, ఒకసారి ఇలా ఇప్పుడు పప్పులతో వేసి వేపుడు చేస్తా, ఒక్కొక్కసారి ఏమో రొయ్యలేసి పాలకూర ఫ్రై చేస్తా. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఒకే కూర వండుకుంటే బోర్ వస్తుంది, అప్పుడప్పుడు ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. అందరు చేసుకునేది పాలకూరే. మరి ఇప్పుడు నేను చేసే పాలకూర గిట మీరు ఎప్పుడు చేయకుంటే ఇలా చేసుకొని చూడండి, మీకు నచ్చితే ఈ పద్ధతిలో చేసుకోండి. మరి ఇప్పుడు ఎట్లా చేయాలనో చూద్దాం. మరి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్లంత పెసరపప్పు వేసుకుందాం. తర్వాత మనము తోటలో నుంచి తెంపుకొచ్చి కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను గిన్నెలో పెట్టుకుందాం. తర్వాత కొన్ని వాటర్ వేయాలి, ఎందుకంటే ఎక్కువ ఉంటే మరీ నీళ్ళు నీళ్ళు అవుతుంది, ఇట్లా కూర అనేది బాగాదు. ఇట్లా కొన్ని వాటర్, ఎందుకంటే మనం కడిగి పెట్టినాం కాబట్టి అందులోనే ఊరుతుంది. నేను ఒక 4 కట్టలంతా తీసుకున్నా ఈ ఆకుకూర. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. మూత పెట్టకుండా ఉడికించుకుందాము, ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత కర్రీ చేసుకుందాం. ఇప్పుడు ఈ కూర ఇట్లా ఉడికిపోయిందండి, మనం 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇట్లా ఉడికిపోతుంది. చూడండి, ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూర చూద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈజీ అండి పాలకూర వేపుడు, తొందరగా అయిపోతుంది. చపాతీకి, అన్నంకు చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మనకు మంచి పోషక విలువలు గిట్ట ఉంటాయి పాలకూరలో. తెలుసు కదా పాలకూర, తోటకూర, ఆకుకూరలు ఏవి తిన్నా మంచి పోషక విలువలు ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా వేస్తే పిల్లలకి ఇష్టంగా తింటారండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతుంది అన్నట్టు ఉల్లిపాయ. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక 50% లాగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసి ఇది పచ్చివాసన అయ్యే వరకు కలుపుకుందాం. చూడండి, నేను నా తోటలో నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని కూరగాయలు ఇట్లే చేసుకుంటాండి. బజార్కి పోయి కొనుక్కొచ్చుకోవాలనే టెన్షన్ మాత్రం లేకుండా ఇట్లా ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది తెచ్చుకొని చేసుకుంటా. ఇప్పుడు 1 పావు టీ స్పూన్ పసుపు వేద్దాం. మీరు ఎప్పుడు ఇట్లా చేసుకోకపోతే ఇప్పుడు నేను చూపించినట్లు చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి చెప్తున్నా. నేను గిట్ట ఇట్లే చేసుకోకుండా 2-3 రకాలు చేస్తాను పాలకూర గిట. ఇప్పుడైతే మీకు నాకు ఈ స్టైల్లో చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది, ఎక్కువ శాతం అయితే ఇట్లే చేస్తాను.
ఇప్పుడు కొద్దిసేపు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మిరప్పొడి తక్కువ వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నా కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆకుకూరలలో ఉప్పు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మరి పాలకూరలు అయితే ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆకుకూర వేసేసుకుందాం. మనము ఉడకబెట్టేటప్పుడు మాత్రం నీళ్లు వేసి వేయనట్టు వేయాలండి, ఎందుకంటే నీళ్లు వస్తుంది మొత్తం ఆకుకూర. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది. ఇంచుమించు ఇది రెడీ అయినట్టే, ఇంకొంచెం మగ్గనిద్దాము. మరి ఆకుకూర నేను ఉడికించుకున్నాను కాబట్టి తొందరనే అవుతుంది అన్నట్టు, అందుకే మూత పెట్టని అవసరం లేదు. ఇప్పుడు రెడీ అయినట్టే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడరు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, ఇప్పుడు ఫైనల్గా ఒక 2 టీ స్పూన్ల పుట్నాల పౌడర్ వేసుకోవాలి. పుట్నాల పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. తర్వాత కలుపుకొని దించుకోవడమే. ఇంకో మన పాలకూర రెడీ అయిపోయిందండి, చూడండి ఈజీగా 10 నిమిషాలలో రెడీ అయిపోతుందండి, మంచి టేస్ట్ గిట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో చేసుకొని చూడండి ఒకసారి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. 2-3 రకాలు చేసుకోవచ్చు, ఈ పద్ధతిలో ఒకసారి చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.